కాలిఫోర్నియా, జేఎన్టీయూ, తెలుగు వర్సిటీ ఇలా అన్ని యూనివర్సిటీల్లో పాలక మండలి నిర్ణయాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. సంవత్సరంన్నర కింద ప్రభుత్వం పాలక మండలిని నియమించింది. వీటిలో సభ్యులు సమావేశాలకు రాకపోవడం, హాజరైన పట్టించుకోకపోవడంతో వర్సిటీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు విద్యావేత్తలు. ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల బాండ్ పేపర్ల వివాదం పెద్ద దుమారం రేపింది. ఈ నిర్ణయంపై రెండుసార్లు పాలక మండలి తీర్మానం చేసింది. దీంతో పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో తీసుకున్న నిర్ణయం ఓయూలో విద్యార్థులు వర్సెస్ వీసీగా మారింది. చివరకు విద్యార్థుల ఆందోళనతో వీసీ దిగివచ్చే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా జేఎన్టీయూలో విద్యార్థుల క్రెడిట్ బెస్ట్ డిటెన్షన్ వివాదం, పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై విద్యార్థులు వర్సిటీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ విధానంతో తాము నష్టపోతామని గవర్నర్కు విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా కంప్లైంట్ చేశారు. గవర్నర్ ఆదేశాలతో బెస్ట్ డిటెన్షన్ విధానాన్ని వెనక్కి తీసుకున్నారు జేఎన్టీయూ అధికారులు. జేఎన్టీయూలో ఐఎస్టీ, ఇంజనీరింగ్ కాలేజీలను విలీనం చేస్తూ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యాపకులే వ్యతిరేకిస్తున్నారు. ఇలాగే అన్ని యూనివర్సిటీలు ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇంత జరుగుతున్న వర్సిటీలను ప్రభుత్వం చూడడం కూడా లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కొత్త వీసీలు వచ్చిన తర్వాత కూడా వర్సిటీల్లో పరిస్థితి మారడం లేదంటున్నారు. విద్యా ప్రమాణాలు ఇలా పై స్థాయికి తీసుకోవాలి కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక రాష్ట్రంలో యూనివర్సిటీలన్నీ ఇలా దిగజారుకుంటా ఇలా విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసుకోవడానికి ఇలా కంకణం కట్టుకుంటూ ఏ క్రైటీరియా ప్రకారంగా సెలెక్ట్ చేస్తున్నారో ఆ రకమైనటువంటి నిపుణులు తక్షణమే వెల్లడించాల్సినటువంటి అవసరం కానీ కర్తవ్యం కానీ ఉస్మానియా యూనివర్సిటీ పెద్దన్న పాత్ర పోషించే దానిపైన ఉన్నది. దానికి వీసీ గారు అయినా లేకపోతే దానికి గవర్నమెంట్ బాడీ అయినా లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అయినా చెప్పాల్సినటువంటి బాధ్యత, నైతిక హక్కు ఈ యూనివర్సిటీ అధికారుల మీద ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే అందులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర క్రియాశీలకమైందని మాత్రం స్టేట్ వైడ్గా చెప్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫెలోషిప్స్ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వమే అందించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ కావచ్చు, శాతవాహనా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇతర అనేక స్టేట్ యూనివర్సిటీలు కావచ్చు, ఏ యూనివర్సిటీ కూడా ఒక్క రూపాయి కూడా పరిశోధన కోసం కేటాయించినటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా విగ్రహాలకు లేకపోతే రాజకీయ పార్టీ సభలకు మొత్తం కూడా వీటికే ఉపయోగించి ఈరోజు మొత్తం కూడా కమిషన్లు ఒక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు విధానం ఉన్నది. విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటున్నారు విద్యార్థులు. దానిలో భాగంగానే వర్సిటీల్లో వీసీలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.